మీరు చూస్తున్నారు సందీప్ 3st టెక్ యూట్యూబ్ వాళ్ళు కార్పొరేట్ క్లైమ్ అదేవిధంగా కార్పొరేట్ స్ట్రైక్ గురించి కొత్త ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చారు. సో దాని గురించి ఈ వీడియోలో నేను మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇది కొత్త అప్డేట్, ఈ అప్డేట్ గురించి మీకు తెలియాలని చెప్పి బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ నేను మీకు క్లియర్గా అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి యూట్యూబ్ నుంచి స్ట్రైక్ కానీ క్లైమ్ కానీ రాకుండా ఈ ఆప్షన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు ఈవినింగ్ క్లియర్గా వీడియో చేస్తాను. ప్రజెంట్ అది ఈ వీడియోలో ఆ అప్డేట్ ఏంటి, అది మనం ఎక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ ఉన్న నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్తగా ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియడం జరుగుతుంది. ఈరోజు వీడియో నేను మీతో ఒక యూట్యూబ్ అప్డేట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది కొత్తగా వచ్చింది, సో నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను, అది మీతో వెంటనే షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన థంబ్నైల్ కానీ అవన్నీ కూడా పెట్టేశాను. ఇంతకుముందు ప్రీవియస్గా మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. సో డీటెయిల్స్, వీడియో ఎలిమెంట్స్, అదేవిధంగా విజిబిలిటీ అని 3 ఆప్షన్స్ ఉండేవి. అయితే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొత్తగా అప్డేట్ తీసుకొచ్చారు, సో చెక్స్ అని. సో ఈ చెక్స్ అప్డేట్ ఏంటో మీతో షేర్ చేసుకుందామని చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టే యూ విల్ చెక్ యువర్ వీడియో ఫర్ ఎనీ కాపీరైట్ ఇష్యూస్ దట్ మే రిస్ట్రిక్ట్ ఇట్స్ విజిబిలిటీ. యూ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఫిక్స్ ఎనీ ఇష్యూస్ బిఫోర్ పబ్లిషింగ్ యువర్ వీడియో. సో ఇది చాలా చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే కనుక ఎవరైతే యూట్యూబ్లో డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి కంటెంట్ తీసుకొని లేదా వేరే వీడియోస్ నుంచి మనం తీసుకొని పెడుతుంటారు, సో అలాంటి వాళ్ళకి అది కాపీరైట్ వస్తుందా రాదా ఏంటి ఎలా అవుతుంది అనే డౌట్ ఉంటుంది. అయితే మనం దాన్ని పబ్లిష్ చేయకముందే అప్లోడ్ చేసే టైంలోనే సో ఆ కంటెంట్ అనేది మనకి కాపీరైట్ క్లైమ్ వస్తుందా లేదా కాపీరైట్ స్ట్రైక్ వస్తుందా, సో అది మనం చేయొచ్చా చేయకూడదా అని మనకు తెలియడం కోసం వీళ్ళు క్లియర్గా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చి పెట్టారు. సో ఇది చాలా చాలా బెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండానే ముందే ఆ కంటెంట్ అనేది మనం యూజ్ చేయొచ్చా చేయకూడదని తెలిసిపోతుంది కాబట్టి సో మనకి కాపీరైట్ క్లైమ్స్ కానీ అదేవిధంగా కాపీరైట్ స్ట్రైక్స్ కానీ రాకుండా చాలా సేఫ్గా ఛానల్ని మెయింటైన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది, అందుకనే నేను మీతో దీని గురించి షేర్ చేసుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వీడియో అప్లోడ్ పెట్టడం జరిగింది. సో వీడియో అప్లోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు చెక్ చేస్తారన్నమాట. సో చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాపీరైట్ ప్రాబ్లం ఏమీ లేదు అని ఉంటే కనుక మీరు వెంటనే దాన్ని పబ్లిష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్ గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ యూట్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అప్డేట్స్ గురించి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడమే కాదు, మీరు ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియడం జరుగుతుంది. మీరు వీడియోస్ని మిస్ కాకుండా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.